ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనం ఇప్పటివరకు కూడా 4వ స్కందం 25వ అధ్యాయం 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. పురంజనుడి గురించి నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నాడు. సో పురంజనుడు అంటే ఎవరో కాదు, జీవుడు. సో నవద్వార గ్రామం ఏంటండి? గ్రామం పేరు నవ నవద్వారపురి. 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 సో నవద్వారపురికి చేరుకున్నారు పురంజనుడు, అంటే మనిషి శరీరానికి చేరుకున్నారు. సో నవద్వారపురిలో కొన్ని చూస్తున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి నవద్వారపురి యొక్క అందాన్ని వివరించేశారు. సో ఏ విధంగా ముక్కుంది, ఏ విధంగా కళ్ళున్నాయి, ఏ విధంగా చెవులున్నాయి, నోరు ఉంది అని చెప్పేసి అన్ని కూడా వివరించేశారు. సో ఇప్పుడు నవద్వారపురిలో ఒక స్త్రీని చూశారు. ఆ స్త్రీ ఎవరు? మనస్సు. సో మనకి మనసుకి 10 మంది సేవకులు ఉన్నారు. ఒక్కొక్క సేవకుడికి 100 మంది భార్యలు ఉన్నారు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పుడు ఆ సేవకుడు వచ్చేసి, సేవకులు వచ్చేసి 10 ఇంద్రియాలు, అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ ఒక్కొక్క ఇంద్రియానికి 100 మంది భార్యలు, అంటే ఇంద్రియార్థాలు. సో ఈ విధంగా వర్ణన అనేది జరిగింది ఇప్పటి వరకు. అయితే ఇప్పుడు బుద్ధి ఏదైతే ఉందో, అది ఆ బుద్ధి పురంజనుడికి రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. మనసు అనేటువంటిది భార్య, అంటే భార్యగా ఇప్పుడు ఆ స్త్రీని ఎప్పుడైతే చూశాడో ఆ స్త్రీ అందానికి మోహితుడయ్యాడు. అంటే బుద్ధి మనసుకి మోహితుడు అవడం అన్నమాట. అయితే ఎప్పుడైతే స్త్రీ అందానికి మోహితుడయ్యాడో అప్పుడు ఆ స్త్రీ యొక్క వర్ణన చేస్తున్నాడు. నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు లక్ష్మీదేవి లాగా ఉన్నావు, పద్మం ఒక్కటే నీ చేతిలో తక్కువ, ఒకవేళ పద్మం కనుక నీ చేతిలో ఉంటే నిన్నే లక్ష్మీదేవి అనేసుకుంటారు అని చెప్పేసి పొగడటం మొదలుపెట్టాడు. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, సో ఆ అమ్మాయిని ఏ విధంగా అయితే పొగిడి చేస్తారో ఆ విధంగా అనమాట. సో నువ్వు నాకు రాణిగా ఉండు, ఒకవేళ నువ్వు కనుక నాకు రాణిగా ఉంటే నువ్వు సుఖపడతావు, నువ్వు ఏ విధంగా అయితే లక్ష్మీదేవి వైకుంఠంలో విష్ణువుతోటి సుఖంగా ఉంటుందో ఆ విధంగా నువ్వు నాతో సుఖంగా ఉండగలవు అనేటువంటి విషయాన్ని పురంజనుడు చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక పక్క ఆ స్త్రీని పొగుడుతూ, నువ్వు అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, నీకంటే అందంగా ఎవరూ ఉండరు అన్నంత ఇదిగా పొగుడుతూ, రెండవ పక్క మరి ఆ స్త్రీ తనను ఒప్పుకోవాలి అని అంటే అతని యొక్క స్థితిగతులను కూడా తెలియజేస్తున్నాడు. ఒకవేళ నువ్వు నన్ను గనక వివాహం చేసుకుని నాకు రాణిగా అయిపోతే నేను నిన్ను చాలా సుఖంగా చూసుకోగలను, ఒక రాణిలా చూసుకుంటాను, భోగైశ్వర్యాలను అనుభవించే విధంగా ఉంటావు నువ్వు, లక్ష్మీదేవికి ఎంత సుఖం ఉంటుందో విష్ణువుతో అంత సుఖాన్ని నేను నీకు ఇస్తాను అనేటువంటి విషయం చెప్తున్నాను. అంటే నేను మామూలు వాణ్ణి కాదు, నేను కింగ్ని, అందుకని నువ్వు నన్ను వివాహం చేసుకుంటే నువ్వు క్వీన్ అవుతావు అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. సో ఇది ఇంతవరకు జరిగినటువంటి విషయం. సో 30వ శ్లోకం నుంచి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు పురంజనుడు ఆ స్త్రీతోటి చూద్దామండి. యథేషమాఫాంగ వికండితేంద్రియం సవ్రీడభావస్మిత విభ్రమధ్రువాన్ వయోపసృష్టో భగవాన్ మనోభవః. ప్రభాదతే ధాను గృహాణ శోభవే శోభనే. హరే కృష్ణ ప్రభు.
నిత్యముగా నీ చూపులు నేడు నా మనస్సును మిగుల కలతపరిచినవి, సిగ్గుతో నిండినట్టిది అంతేగాక కామపూర్ణమైనట్టిది యగు నీ చిరునవ్వు నా యందలి శక్తిశాలి యగు కాముని కలత పెట్టుచున్నది. కనుక ఓ సుందరి నన్ను అనుగ్రహింపము. ఓకే, సో తన కోరికని చెప్పేశాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? బుద్ధి. బుద్ధి చెప్తుంది మనసుతోటి, సో నేను నిన్ను ఇష్టపడ్డాను, సో నువ్వు నన్ను అనుగ్రహించు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సెకండ్ ప్రూఫ్, సెకండ్ ప్రూఫ్ భాష్యము, ప్రతి ఒక్కడు మనస్సులో కామభావనను కలిగి ఉండును. కనుక సుందరాంగి యొక్క స్త్రీ కనుబొమల కదలికచే అతడు కలతను గురి అయినంతటా లోపలనున్న మన్మధుడు తన బాణములను హృదయమున నాటగలడు. ఆ విధముగా అతడు ఆమె కనుబొమలచే శీఘ్రమే జయింపబడును. పురుషుడు కామోద్దీపితుడు అయినంతటా అతని ఇంద్రియములు విషయ సుఖముల పట్ల అనగా శబ్దము, స్పర్శ, రూపము, గంధము, రసము అనేది భోగ వస్తువులు పట్ల ఆకర్షింపబడును. ఈ ఇంద్రియార్థముల వలన అతడు స్త్రీ ఆధీనంలోనికి వచ్చును. ఈ రీతిగా అతని బద్ధ జీవనము ఆరంభమగును. బద్ధ జీవనం అనగా స్త్రీ ఆధీనం ఉండుటయే. నిక్కముగా జీవుడు ఎల్లప్పుడూ స్త్రీ లేదా పురుషుని అనుగ్రహము పైననే జీవించును. ఈ విధముగా జీవులు పరస్పర బంధమున జీవించుచు మాయామోహితులై బద్ధ భౌతిక జీవనమును కొనసాగించుచుందురు. హరే కృష్ణ. ఓకే, సో ఏదైతే ఆకర్షణ ఉంటుందో ఈ ఆకర్షణ మనల్ని భౌతిక లోకంలో బంధించేస్తుంది. సో ఇంతకుముందు కూడా మనం ఇదే విషయాన్ని చెప్పుకున్నాం. ఎప్పుడైతే పురుషుడు ఎక్కువగా స్త్రీని ప్రేమించేస్తాడో, ఎక్కువగా స్త్రీకి అలవాటు పడతాడో, సో స్త్రీ యొక్క అడుగుజాడల్లో ఎక్కువగా ఎప్పుడైతే నడుస్తాడో, ఎందుకంటే అది ప్రేమ వల్ల, సో అప్పుడు ఆ వ్యక్తి భౌతిక జీవితంలో ఎక్కువగా బంధించబడేటువంటి అవకాశం ఉంది, బద్ధ జీవుడిగా మారిపోతాడు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. సో ఆ ఆకర్షణ లేనంత వరకు మనిషికి ముక్తి మార్గం అనేటువంటిది చాలా సులువు. కానీ ఇప్పుడు ఆయన ఆ ముక్తి మార్గాన్ని కోల్పోయే విధంగా ఒక స్త్రీ మీద ఆకర్షణను పెంచుకున్నాడు. ఓకే, సో ఇప్పుడు సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, స్త్రీని ఎప్పుడైతే చూస్తాడో పురుషుడు, ఆటోమేటిక్ గా కామభావన అనేటువంటిది వస్తుంది. సో దానివల్ల తన ఇంద్రియాలతోటి ఆ ఇంద్రియార్థాలని ఎంజాయ్ చేయాలి అనేటువంటి, భోగించాలి అనేటువంటి కోరికలు కూడా పెరుగుతాయి. సో పెరిగినప్పుడు బద్ధజీవుడిగా మారిపోతాడు అని చెప్తున్నారు. స్వదానం సుష్ట్రు సుతార లోచనం ీలాలక బృంద సంవృతం నీయమే దర్శయా వల్గువాచకం యద్వ్రీడయానాభిముఖం శుచిస్మితే లలన చక్కని కనుబొమ్మలు, సుందరముగు నేత్రములు, వాటి మీదుగా జాలువారిన నల్లని కురులతో నీ వదనము మనోహరముగా నున్నది. నీ నోటి నుండి మధురధ్వని వినవచ్చుచున్నది. అయినను సిగ్గుతో నీవు నన్ను ముఖాముఖి చూడకున్నావు. కనుక ఓ రమణి, చిరునవ్వు చిందించుచు నీ వదనము పైకెత్తి నాకు చూపుము. ఓకే, సో స్త్రీ ముఖము మీద గనక జుట్టు పడితే, సో ఆ జుట్టు పడడం వల్ల స్త్రీ యొక్క ముఖం అందంగా ఉంటుందంట. సో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. సో ఆయనకి ఆమె ఎందుకు అందంగా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. నల్లని కురులతో నీ వదనము మనోహరముగా ఉంది, అంటే నేత్రముల మీదగా పడినటువంటి కురులు అన్నమాట. సో తర్వాత నీ నోటి నుంచి మధుర ధ్వనిని వినవచ్చుచున్నది. అయినను సిగ్గుతో నీవు నన్ను ముఖాముఖి చూడకున్నావు, అంటే నా వైపు చూడు అని చెప్తున్నారు అన్నమాట. తల ఎత్తి నా వైపు చూడు అని చిరునవ్వు చిందించుచు నీ వదనమును పైకెత్తి నాకు చూపుము అని చెప్తున్నారు. చదవండి మాత. తగిన జోడుచే ఆకర్షితుడైన జీవుడు ఈ విధముగానే పలుకుచుండును.
ఇదియే ప్రకృతి చే బద్ధుడైనప్పుడు కలిగేది మోహమనబడును. ఈ విధముగా భౌతిక శక్తి సౌందర్యము చే ఆకర్షితుడైనప్పుడు జీవుడు భోగసురక్తుడగును. పురంజనుడు సౌందర్యవతి అగు స్త్రీ చే ఆకర్షితుడైనట్టి ఈ సందర్భమునందు ఈ విషయము విపులముగా చర్చించబడినది. బద్ధ జీవమును జీవుడు ముఖము చే కనుబొమ్మలు లేదా కన్నులు గొంతు లేదా దాని చేతనైనను ఆకర్షితుడగుచుండును. క్లుప్తముగా చెప్పవలెనన్న సమస్తము ఆకర్షణీయమేమి కాగలదు. స్త్రీ లేదా పురుషుడు తగిన జోడుచే ఆకర్షణకు గురి అయినప్పుడు సౌందర్యమనే ప్రశ్నయే ఉదయించదు. ప్రేమికునికి ప్రియురాలి ముఖమున సమస్తము ఆనందముగానే గోచరించును. ఆ విధముగా అతడు ఆకర్షితుడగుచుండును. ఈ ఆకర్షణయే జీవుడు భౌతిక జగత్తులో వచ్చినప్పుడు కారణమగును. ఇది భగవద్గీత 7.27 నందు ఇట్లు వర్ణించబడినది. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఓ భరతవంశీయుడా, పరంతప, కోరిక మరియు ద్వేషమూలన కలిగిన ద్వంద్వములచే మోహితులై జీవులందరూ మోహమునందే జన్మించుచున్నారు. ఇటువంటి జీవస్థితి అవిద్య అనబడును. దీనికి వ్యతిరేకమైనది నిజమైన జ్ఞానము. ఈశోపనిషత్తు ఇట్టి విద్య అవిద్యలకు గల భేదమును తెలియజేయుచున్నది. అవిద్య అనగా అజ్ఞానము వలన జీవుడు బద్ధుడగుచుండును. విద్య అనగా జ్ఞానము వలన ముక్తుడు కాగలడు. తాను అవిద్యచే మోహితుడైనట్లు పురంజయుడు ఇచ్చట అంగీకరించినాడు. ఇక ఇప్పుడతడు ఆ విద్య యొక్క పూర్తి లక్షణములను చూడగోరుచు ఆమె ముఖమును చక్కగా పైకెత్తి చూపమని అడుగుచున్నాడు. ఆ విధముగా అవిద్య పరమాకర్షణీయమగునట్లుగా అతడు వివిధ ముఖ లక్షణములను చూడగోరెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. సో ఇక్కడ మనకి మామూలుగా అనుకుంటాము భాగవతంలో ఏముంటాయండి, కృష్ణుడి కథలు, ఆ కథలు, ఈ కథలు ఉంటాయి, సో మాకు బోర్ అయిపోద్ది అని అనుకుంటారు. సో ఇలాంటి పురంజనుడి కథలు కూడా ఉంటాయని తెలియక జనాలకి సీరియల్స్ అలవాటు పెడతారు. సో సీరియల్స్ లో ఏది చూపిస్తారో అంతకంటే గొప్ప రొమాన్స్ ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో చూడండి. సో మనం భౌతికంగా చూసేటువంటి మూవీస్ లో చూసేటువంటి వాటికంటే కూడా చాలా మంచిగా వర్ణన అనేటువంటిది ఇక్కడ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మనిషి ఆకర్షణకి గురి అవుతాడో, స్త్రీ యొక్క ఆకర్షణకి గురి అవుతాడో, ఎప్పుడవుతాడు అంటే మనిషి బద్ధజీవుడుగా మారినప్పుడు ఆకర్షణలకు గురి అవుతాడు. అంటే ముక్తి మార్గంలో లేనటువంటి మనిషికి ఈ కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే బద్ధజీవుడుగా ఉన్నటువంటి వాడికి కోరికలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ కోరికలు అనేవి ఎక్కువగా ఉండడం వలన ఆకర్షితురాలు ఎవరిని చూసైతే ఆకర్షితులైతాడో ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇప్పుడు చెప్పిన విధంగా వర్ణించడం, సో ఆమెతో మాట్లాడడం, సో ఆమెకి ప్రపోజ్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. ఇది ఎందుకు అవుతుంది అని అంటే బద్ధజీవుడు అయినప్పుడు ఏమవుతుంది అని అంటే అజ్ఞానంలోకి వెళ్ళిపోతారు మనుషులు. సో ఎప్పుడైతే అంటే ముక్త జీవస్థితి నుంచి బద్ధ జీవస్థితికి వెళ్ళడము అని అంటే జ్ఞానమయ స్థితి నుంచి అజ్ఞానం వైపుకి వెళ్ళడం అని అర్థం. సో ఎప్పుడైతే మనకు అజ్ఞానం ఎక్కువగా పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనము భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఆకర్షణ పెరగడం వలన ఇలాంటి కోరికలన్నీ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ కోరికలన్నీ ఆకర్షణల వల్ల తగ్గితే ఆకర్షణ ఆటోమేటిక్గా కోరికలన్నీ తగ్గిపోతే అప్పుడు ముక్త స్థితిలోకి వెళ్తాం. అంటే దానికి కావాల్సింది ఏమిటి? జ్ఞానం. సో ఇక్కడ జ్ఞానము అజ్ఞానానికి మధ్య డిఫరెన్స్ ఏం చెప్పారంటే భౌతికంగా ఎంత ఉన్నతిని సాధించినా ఒక సైంటిస్ట్ అయినా సరే, పిహెచ్డి తీసుకున్నా సరే, ఒకవేళ నీకు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోతే నిన్ను అజ్ఞానిగానే పరిగణించబడతారు. సో అందుకని ఇలాంటి జ్ఞానుల్ని కృష్ణుడు ఏమన్నారండి భగవద్గీతలో, మాయాపహరిత జ్ఞాని అని అన్నారు. నీకు నువ్వు ఫిలాసఫీ బాగా చెప్తావు, నీకు ఫిలాసఫీ తెలుసు, కానీ నీ జ్ఞానాన్ని మాయతోటి కప్పబడింది అనేటువంటి విషయం చెప్తారు. సో ఎప్పుడైతే మాయతో కప్పబడుతుందో ఒక జ్ఞానికి మాయతో కప్పబడటం వలన ఏమవుతుంది అంటే భగవంతుడికి దూరంగా వెళ్ళిపోతుంది. సో మాయ వల్లనే భగవంతుడి నుంచి దూరం చేస్తుంది. సో మాయ వల్లనే, మాయ ప్రభావం వల్లనే మనం భగవంతుడి నుంచి దూరంగా వచ్చేసాము. సో మళ్ళీ ఆ మాయ ప్రభావాన్ని జయించాలి అంటే జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటామో మాయ పొరలు తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మాయపూర్లు పూర్తిగా తొలగిపోతాయో అప్పుడు మనం భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్ళిపోయినట్టు, చాలా క్లోజ్గా అయిపోయినట్టు.
సో అప్పుడు మనం భగవంతుని ఫీల్ అవ్వగలం, భగవంతుని రియలైజ్ అవ్వగలం, భగవంతుని మనకు ముఖాముఖి కూడా కనిపిస్తారు. ఎప్పుడు? మన మీద పూర్తిగా మాయ ప్రభావం పోయినప్పుడు. అలా పోవాలి అని అంటే ప్రతిరోజు శాస్త్రం చదవాలి, భాగవతం ప్రతిరోజు చదవాలి, భగవంతుడి నామాన్ని జపించాలి, భగవంతుడిని కీర్తించాలి. శ్రవణం కీర్తనం రెండూ కనుక కంటిన్యూస్ గా జరిగితే మన మీద మాయ ప్రభావం స్లో స్లోగా తగ్గిపోతుంది. సో అప్పుడు భగవంతుడికి మనం చాలా దగ్గరయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు పురంజనుడు పరిస్థితి బద్ధస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక జీవుడు ఒక శరీరాన్ని పొందిన తర్వాత ఏ విధంగా బద్ధ జీవనంలోకి వెళ్ళిపోతారు అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం, పురంజనుడి చరిత్ర అనేటువంటిది ఒక నిదర్శనం. అసంతి వీర మోహిత హరే కృష్ణ ప్రభుజీ, వినిపిస్తుందా ప్రభుజీ? నారదుడు పలికెను రాజ పురంజయుడు ఆ రీతిగా ఆ సుందరిచే ఆకర్షితుడై ఆమెను తాకి భోగింప అతురుడు కాగా ఆమె కూడా అతని పలుకులచే ఆకర్షితమై మందహాసముతో అభ్యర్థనను మన్నించను. అప్పటికే ఆమె రాజుచే మోహితురాలై ఉండెను. హరే కృష్ణ ప్రభు. రాజుకి రాజు యొక్క ప్రపోజల్ కి ఆమె యాక్సెప్ట్ చేసింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ భాష్యము. పురుషుడు చొరవ తీసుకొని వెంబడించినప్పుడు స్త్రీ అతని మీద ఆకర్షితురాలుగునని ఈ సంఘటనను బట్టి మనము తెలుసుకొనవచ్చును. ఆ వ్యవహారము శ్రీమద్ భాగవతము 5.5.8 నందు కుంసాత్రియ మిథుని భావమేత అని చెప్పబడినది. అట్టి ఆకర్షణ ఎంతయు మైథున సుఖము పైననే ఆధారపడి ఉన్నది. ఈ విధముగా మైథున సుఖము భౌతిక కళాపములకు రంగమును సిద్ధపరచును. అట్టి బద్ధ జీవనమే ఆధ్యాత్మిక జీవనమును మరుచుటకు కారణమగును. ఈ రీతిగా జీవుని మూలమగు కృష్ణ భక్తి భావన మరుగుపడుటయే లేదా భౌతిక భావన మరుగుపడుటయే జరుగును. అంతటా అతడు ఇంద్రియ భోగ కళాపములలో నెలకొను. హరే కృష్ణ. ఓకే మాతాజీ. సో మామూలుగా స్త్రీ పురుషుడు వెంట పడనంత వరకు పురుషుడి మీద కోరిక కానీ ఫీలింగ్ కానీ ఇష్టం కానీ అయిష్టం కానీ ఇలాంటి భావాలు ఏమి ఉండవు. ఎప్పుడైతే పురుషుడు పట్టించుకోకుండా ఉన్నాడు అనుకోండి, వాడి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఎప్పుడైతే పురుషుడు నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడైతే వెంట పడుతున్నాడో ఆటోమేటిక్గా స్త్రీలో కూడా ఇష్టం అనేది పెరుగుతుందంట. సో ఆ విషయం మనకి శాస్త్రం చెప్తుంది, బహుశా అది కరెక్టే కావచ్చు. సో ఎప్పుడైతే ఈయన వెంట పడ్డాడో ఆమె వెంట పడ్డాడో అప్పుడు ఈ స్త్రీ కూడా సరే అనేసింది, అంటే మనసులో ఆమెకు కూడా ఇష్టం అనేది కలిగిందనమాట. అంటే ఎప్పుడైతే ఇది జరిగిందో ఇదంతా కూడా ఒక వేదిక అనమాట. ఏమి దేనికి వేదిక? రాబోయేటువంటి పతనానికి ఒక వేదిక. అంటే భవిష్యత్తులో పతనం చెందబోతున్నాడు పురంజనుడు, అందుకనే ఇప్పుడు ఈ వివాహము అనేటువంటి ఒక వలలో పడిపోబోతున్నాడు. ఈ స్త్రీతోటి మోహించటం, స్త్రీని తాకాలనుకోవటం, స్త్రీతోటి కామవాంఛ పెంచుకోవటం, ఇదంతా కూడా భవిష్యత్తులో ఆయన పొందబోయేటువంటి పతనానికి కారణం. సో అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనిషి ఆధ్యాత్మిక జీవనం నుంచి భౌతిక జీవనం వైపుకు మళ్ళీపోతున్నాడు, సో ఈ భౌతిక జీవనంలో అనమాట. సో ఎప్పుడైతే ఇది మళ్ళుతున్నాడో అప్పుడు కృష్ణుడు దూరం అయిపోతూ ఉంటాడు. మనకి భౌతిక ఇంద్రియాల పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది, వాటిని భోగించాలి అనేటువంటి కోరిక పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మనిషి స్లో స్లోగా ఈ బద్ధ జీవనంలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ జన్మ, మళ్ళీ మృత్యు, మళ్ళీ జన్మ, మళ్ళీ మృత్యు, మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొంది మళ్ళీ ఇదే చేస్తాడు. సో ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను.
నెక్స్ట్ విధామ వయం సమ్మక్తం కర్తారం పురుషర్షభం ఆత్మనశ్చ పరస్యాపి గోత్రం నామ చ యత్కృతం హరే కృష్ణ ప్రభుజీ. యువతి ఇట్లు పలుకును, ఓ పురుష శ్రేష్ట, నాకు జన్మనిచ్చిన వారిని నేనెరుగను. ఆ విషయమును గురించి నీకు నేను స్పష్టంగా తెలుపజాలను. నా వెంటనున్న వారి గోత్ర నామములు కూడా నాకు తెలియవు. చదవమంటారా ప్రభుజీ? భాష్యము. జీవుడు తన ఉత్పత్తిని అనగా మూలము గురించి ఎరుగజాలడు. ఎందులకు ఈ భౌతిక జగత్తు సృష్టింపబడినదో, ఈ భౌతిక జగత్తులో ఇతరులు ఎందులకై పనిచేయుచున్నారో, ఈ వ్యక్తీకరణకు చరమ మూలమేమిటో అతడు ఎరుగడు. ఈ ప్రశ్నలకు ఎవ్వడునూ సమాధానమును కలిగి ఉండడు. అది ఏ అవిద్య అనబడును. జీవ మూలమును పరిశోధించుచు ప్రముఖ శాస్త్రజ్ఞులు ఏవో కొన్ని రసాయన సమ్మేళనములను లేదా జీవ కణజాల సమ్మేళనములను కనుగొనుచున్నారే గాని, ఈ భౌతిక జగత్తులో జీవ మూలమును గూర్చి ఎవ్వరునూ వాస్తవముగా ఎరుగజాలకున్నారు. ఈ భౌతిక జగత్తునందు మన అస్తిత్వమును గూర్చి తెలుసుకొని జిజ్ఞాసను సూచించుచు బ్రహ్మ జిజ్ఞాస అనేది పదము ప్రయోగించబడుచుండును. మనం ఎచ్చటి నుండి వచ్చితమో, ఎందులకే ఇచ్చట జీవన సంఘర్షణ సల్పుచుంటిమో, ఎచ్చట కేగనున్నామో, ఏ తత్వవేత్త గాని శాస్త్రజ్ఞుడు కాని రాజకీయవేత్త గాని ఎరుగడు. జనుల సాధారణ అభిప్రాయం అనుసరించి మనమందరము ఇచ్చటకు కాకతాళీయంగా వచ్చుట జరిగినది. దేహములు ముగిసినంతనే కార్యకలాపములన్నీనూ ముగిసి మనము శూన్యముగా మారుదము. ఈ విధముగా తెల్లచడి శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ఇరువురును నిరాకారవాదులు మరియు శూన్యవాదులు అయ్యున్నారు. జీవుని నిజమైన స్థితిని గూర్చి ఈ శ్లోకమున యువతి పలుకుచున్నది. తానెచ్చటి నుండి వచ్చినదో ఎరుగనందున తన తండ్రి నామమును ఆమె పురంజనునికి తెలుపజాలకుండెను. తాను ఆ ప్రదేశంలో ఎందులకుండెనో కూడా ఆమెకు ఎరుగదు. ఆ విషయమును గూర్చి తనకేమీనూ తెలియదని ఆమె కపటము లేకుండా పలికెను. భౌతిక జగత్తులో జీవుని పరిస్థితి అదియే. ఎందరో శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు నాయకులు ఉన్నప్పటికీ తామెచ్చటి నుండి వచ్చిరో నామమాత్రమగు సుఖస్థానమును బడయుటకు తామెందులమకై భౌతిక జగత్తులో కష్టించుచున్నారో వారెరుగరు. జీవనమునకై ఈ జగత్తులో మనము అనేకమగు సౌకర్యములను కలిగి ఉన్నాము. కానీ మనమెంతటి మూర్ఖులమనగా, ఎవరు మన కోరకై దీనిని వాసయోగ్యముగా చేసిరో, చక్కగా అన్ని ఏర్పాట్లను కావించిరో అడుగజాలకున్నాము. ప్రతిదియు క్రమబద్ధముగా జరుగుచున్నప్పటికీ జనులు మూర్ఖముగా తాము కాకతాళీయముగా ఈ జగత్తులోనికి వచ్చితిమనియు మరణము పిమ్మట అంతయు శూన్యమగుననియు పలుకుచుందురు. సుందరమగు ఈ వాసస్థానము దానంతట అదే ఏర్పాటయ్యున్నదని వారు తలుతురు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం తత్వం మొత్తం వివరించేశారు ఈ శ్లోకంలో ప్రభుపాదుల వారు. మనసు ఏం చెప్పింది అంటే, ఆ స్త్రీ ఏం చెప్పింది? నేను ఎవరో నాకు తెలియదు, నా తండ్రి ఎవరో నాకు తెలియదు, నా గోత్రం ఏమిటో నాకు తెలియదు, నాకు సేవలు చేసేటువంటి సేవకులు ఎవరో కూడా నాకు తెలియదు. ఓకే, అంటే ఇంద్రియాలు, అంటే మనసు చెప్తుంది అనమాట. ఆ స్త్రీ ప్లేస్లో స్త్రీని మనసు ప్లేస్లో పెట్టారు. అంటే మనసు చెప్తుంది అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే, భౌతిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అదే స్థితిలో ఉన్నాడు. మనం ఎప్పుడూ కూడా మనం ఎవరో అనేటువంటి ప్రశ్న మనం వేసుకోలేదు. మనం ఎవరం? మనం ఎక్కడి నుంచి వచ్చినాం? మన తండ్రి ఎవరు? మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేటువంటి విషయమే తెలియకుండా మనం ఈ భౌతిక లోకంలోకి వచ్చాము, ఈ భౌతిక లోకం నుంచి వెళ్తున్నాం. అంటే ఈ విధంగా ఒక రకంగా చూస్తే ప్రతి వ్యక్తి కూడా తన గమ్యం తెలియదు. 50 ఏళ్ళు 60 ఏళ్ళు గడిపేశాం, ఇప్పటికి ఇంకో 10 ఏళ్ళు గడుపుతాం, తర్వాత ఎక్కడికి వెళ్తాం తెలీదు. కానీ 60 ఏళ్ళు కష్టపడలేదా? విపరీతంగా కష్టపడ్డాం. ఎక్కడికి వెళ్ళాలని కష్టపడ్డాం? ఏ గమ్యాన్ని చేరాలని కష్టపడ్డాం? తెలీదు. ఎక్కడి నుంచి వచ్చాం మనం? అది తెలీదు. అది మన పరిస్థితి. కాబట్టి మనిషి అనేటువంటి వాడు నేను ఎవరిని అని ప్రశ్నించాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ప్రశ్నించాలి, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను అని ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పుడు ఆ మనిషిలో ఆత్మజ్ఞానం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ మనిషి యొక్క గమ్యం అనేటువంటిది నిర్ధారణ అవుతుంది. ఎప్పుడైతే గమ్యం నిర్ధారణ అవుతుందో ఆ గమ్యం వైపుకి ప్రయాణించడం అనేది స్టార్ట్ అవుతుంది.
గమ్యమే తెలియనప్పుడు, అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ప్రయాణం మొదలు పెట్టేసాము మనము. ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఆ బస్సు దిగుతున్నాం, ఈ బస్సు ఎక్కుతున్నాం, ఈ బస్సు దిగుతున్నాం, ఆ బస్సు ఎక్కుతున్నాం, కానీ గమ్యం మాత్రం చేరట్లేదు. సో అది ఈ మనసు మాట్లాడుతున్నటువంటి మాట. సో నాకు పుట్టు పూర్వోత్తరాలు తెలియదు అని చెప్తుంది, ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు అంటుంది. అదే పరిస్థితిలో కూడా మనం అందరం కూడా ఉన్నాం. కొన్ని శాస్త్రజ్ఞులు ఇవన్నీ ఏం అవసరం లేదు, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతావు, ఏమీ ఉండదు, శూన్యం అయిపోతుంది, పుట్టిన తర్వాత ఎంజాయ్ చేయాలి. సో ఇలాంటివి కొన్ని మాటలు మాట్లాడేటువంటి శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు ఉన్నారు. సో ఇలాంటి తత్వవేత్తలు ఏమంటారు అని అంటే శూన్యవాదాన్ని పెడతారు, చెప్తారు. లేదు అంటే కొంతమంది నిరాకారవాదాన్ని తీసుకొస్తారు. ఎందుకంటే ఒకసారి మనం చనిపోయాము అంటే నిరాకారంలో లీనమైపోవచ్చు, మళ్ళీ పుట్టామంటే నిరాకారం నుంచి వచ్చేయటం. సో మరి ఇప్పుడు ఈ ప్రకృతి ఎందుకు వచ్చింది, మనం ఎందుకు వచ్చాము, ఆటోమేటిక్గా అనుకోకుండా వచ్చినవి కావు ఇవన్నీ, అనుకోకుండా సృష్టింపబడినవి కాదు ఇవన్నీ. మనకి రూపం కోల్పోతాం చనిపోయిన తర్వాత, ఒక్కసారి మనం రూపం కోల్పోయాము అని అంటే ఇంకా మళ్ళీ మనకు రూపం రాదు, నిరాకారంలో పోయామంటే ఇంకా రూపం ఉండదు, రూపం లేని స్థితికి వెళ్ళిపోతాం. ఈ రూపమే మన అన్ని కష్టాలకి సుఖాలకి కారణం కాబట్టి ఈ రూపాన్ని కనుక మనం వదిలేస్తే మనం హాయిగా ఉండవచ్చు అని చెప్పేసి తనకు తాను ముక్తి స్థితి అని అంటే రూపం లేని స్థితి అని సృష్టించుకున్నాడు. మరి నాకు రూపం ఉండకుండా ఉండాలి అంటే భగవంతుడికి కూడా రూపం ఉండకూడదు. అప్పుడు భగవంతుడికి కూడా రూపం లేదు కాబట్టి నేను కూడా ఎప్పుడైతే రూపరహితంగా మారిపోతానో అప్పుడు నాకు ముక్తి వచ్చినట్లు అని భావిస్తాడు. అందుకనే ఈ రూపమే కారణం కాబట్టి మన కష్టాలకి సుఖాలకి అన్నిటికీ భగవంతుడు నిరాకారుడు, నేను కూడా నిరాకారంలో లీనమైపోతాను, అప్పుడు నాకు ముక్తి వచ్చినట్లు అనేటువంటి ఒక కొత్త లాజిక్ని సృష్టించి నిరాకారవాదాన్ని తీసుకొచ్చేసారు. ఇంకొంతమంది లేదు ఇంకా కొన్ని తత్వాలు చెప్తూ ఉంటారు. కొంతమంది భగవంతుడు ఉన్నాడని చెప్తారు, కొంతమంది భగవంతుడు లేడని చెప్తారు, భగవంతుడు ఉంటే ఇలా ఉంటాడని కొంతమంది చెప్తారు, భగవంతుడు ఉంటే అలా ఉంటాడని చెప్తారు, కొంతమంది 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 1 కోట్ల మంది దేవతలు ఉన్నారు, వీళ్ళందరూ దేవుళ్ళు దేవతలు అని చెప్తారు. ఇలాంటి కొంతమంది చెప్పేటువంటి అనేక రకాల జనులు అనేక తత్వాలు చెప్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఏమీ తెలియనటువంటి వ్యక్తి వచ్చి 10 మందితో మాట్లాడి ఏదో కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో 10 మంది 10 రకాలుగా చెప్పేసరికి వాడికి చివరికి కన్ఫ్యూజ్ అయిపోయి నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చెప్పింది తప్పు, నిరాకారము కాదు సాకారము కాదు, అసలు ఏమీ లేదు అంటాడు. ఏమీ లేదని శూన్యవాదం తీసుకొచ్చేసాడు. సో శూన్యవాదాన్ని ముందు తీసుకొచ్చి శూన్యవాదం అంటే మనం చచ్చిపోతే శూన్యం, ఇంకేం ఉండదు, మరి ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి పోతున్నాము అనేటువంటి దానికి ఒక మీనింగే లేదు అని చెప్పేసి శూన్యవాదాన్ని తీసుకొచ్చినటువంటి శాస్త్రజ్ఞులు కూడా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా మన యొక్క అజ్ఞానం వల్ల జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం 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 ఎప్పుడైతే ఆధ్యాత్మిక స్థితిలో నిలబడతామో అప్పుడు మనము అతతో బ్రహ్మ జిజ్ఞాస, మన బ్రహ్మం గురించి మనం ప్రశ్నించడం అనేది మొదలు పెట్టాలి. సో ఎప్పుడైతే బ్రహ్మం గురించి ప్రశ్నిస్తామో అప్పుడు మనకి ఆత్మజ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. మన మన యొక్క ఆది మనకు అర్థమవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. అందుకని మనము శాస్త్రాల్లో చదవాలి, గురువుల యొక్క ఆదేశంలో మన యొక్క సాధన అనేటువంటిది ఉండాలి, అప్పుడు మనము ఈ భౌతిక జగత్తు నుంచి పూర్తిగా ముక్తిని సాధించేటువంటి స్థితికి మనం వెళ్ళగలుగుతాం. జీవితం వేస్ట్ అయిపోతుంది, చాలా తొందరగా వెళ్ళిపోతుంది, రోజులు అనేవి చాలా త్వరగా గడిచిపోతాయి కదండి. సో 1 సంవత్సరం వెళ్ళిపోయింది, జనవరి వచ్చేసింది, డిసెంబర్ పోయింది, జనవరి వచ్చేసింది, 1 సంవత్సరం పోయింది, మనం సెలబ్రేషన్ చేసుకుంటాం. కానీ తెలియకుండగానే జ్ఞానం సంపాదించకుండానే 1 సంవత్సరాన్ని పోగొట్టుకున్నాం మనం. సో 1 సంవత్సరాన్ని వృధాగా పోగొట్టుకున్నాం, సెలబ్రేషన్ చేసుకోవాల్సింది కాదు. జనవరి వచ్చేసింది, న్యూ ఇయర్ వచ్చింది, సెలబ్రేషన్ చేసుకుందాం అని కాదు, 1 సంవత్సరం 2022ని మనము అజ్ఞానంతో కోల్పోయాం. సో 1 సంవత్సరం మనకి లైఫ్లో వృధా అయిపోయింది. కాబట్టి ఒకవేళ మీరు కనుక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందితే సెలబ్రేట్ చేయొచ్చు, భగవంతుని రియలైజ్ అవ్వగలిగితే సెలబ్రేట్ చేయొచ్చు, ఓకే, ఆత్మని రియలైజ్ అవ్వగలిగితే సెలబ్రేట్ చేయొచ్చు. అది తప్ప ఏ భౌతికమైనటువంటి విషయాలు కూడా మనకి శాశ్వతంగా మనతో ఉండదు. సో అలాంటి భౌతికమైనటువంటి అచీవ్మెంట్స్ చూసుకొని మనం సెలబ్రేట్ చేసుకోవడం, 1 సంవత్సరం అయిపోయింది, పుట్టినరోజు వచ్చేసింది సెలబ్రేషన్, వయసు తగ్గిపోతుంది, పుట్టినరోజు వచ్చింది అంటే వయసు తగ్గిపోతున్నట్టు. సో వయసు తగ్గిపోతుందంటే మనం జ్ఞానాన్ని పొందడానికి ఉన్నటువంటి 1 సంవత్సరం పోయింది. కాబట్టి ఆ కాన్షియస్లో ఉండాలి, తెలుసుకోవాలి, మనం కోల్పోయేదాన్ని గురించి ఆలోచించాలి. మనము ఏదో 1 సంవత్సరం గడిచిపోయింది కదా అని సెలబ్రేషన్స్ ఎందుకు చేయాలి అనేటువంటి దాని మీద మనం ప్రశ్నించుకోవాలి.
కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు సెలబ్రేషన్ చేయాలి. సో ఈ జ్ఞానం లేదు నాకు అనేటువంటి విషయం చెప్తుంది ఆమె. చూద్దాం నెక్స్ట్. చదువుతారా? ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. వీరుడా, ఈ ప్రదేశమున మేము ఉన్నామనే విషయమును మాత్రమే మేము ఎరిగి ఉన్నాము. తరువాత ఏమి జరుగుతున్నదో మేము ఎరుగము. మేమంతా మూర్ఖులమనగా మా నివాసార్థమై ఈ సుందరమైన ప్రదేశమును నిర్మించినది ఎవరన్నది విషయమును కూడా మేము పట్టించుకోనము. వచ్చానో తెలియదు నాకు, నేను ఇక్కడికి వచ్చాను, నేను పలానా చోట ఉంటున్నాను. అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఉంటుంది ఆత్మ, ఆ మనసు. ఓకే, ఆ మనసు చెప్తుంది ఈ నివాస స్థానాన్ని ఎవరు నిర్మించారో కూడా నాకు తెలియదు అని చెప్తుంది. అంటే ఈ భౌతిక ప్రకృతిని ఎవరు ఇచ్చారో కూడా నాకు తెలియదు. భౌతిక ప్రకృతిలోకి నేను వచ్చేసాను, నేను నివసిస్తున్నాను, ఎందుకు వచ్చానో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, ఇందులోకి వచ్చి పడ్డాను నేను అని చెప్తున్నాను. భాష్యం: ఈ కృష్ణ భక్తి భావన రహిత్యమే అవిద్య అనబడును. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 5.5.5 నందు పరభవస్తవ వద బోధ జాతః అని చెప్పబడినది. ప్రతి జీవుడు అవిద్య ఎందే జన్మించును, కనుకనే మనమందరము భౌతిక జగత్తులో అవిద్య ఎందు పుట్టితిమని భగవతములో చెప్పబడినది. అవిద్య కారణమనే మనము జాతీయవాదము, పరోపకారవాదము, అంతర్జాతీయవాదము, విజ్ఞాన శాస్త్రము, తత్వము అనుచు అనేక విషయములను తయారు చేసుకొని ఉన్నాము. వీటన్నిటికీ మూలము అవిద్యయే. ఈ రీతిగా అవిద్యయే మూల సూత్రమైనప్పుడు వనగూడిన జ్ఞాన పురోగతికి ఎట్టి విలువ ఉండును? మనుజుడు కృష్ణ భక్తి రసభావితుడు కానిచో అతని కర్మలన్నీయును నిష్ఫలముగానే కాగలవు. అవిద్యను అంతమొందించేటకు మానవ జన్మ ప్రత్యేకముగా ఉద్దేశించబడినది. కానీ ఆ కార్యమును ఏ విధంగా చేయవలెనో ఎరగకుండానే జనులు అనేక ప్రణాళికలను చేయుచు కార్మోన్ముఖులగు చున్నారు. కానీ మృత్యువు పిదప సమస్తము నశించపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనం యాక్చువల్ గా పుట్టింది అవిద్యలో పుట్టాం. అవిద్యలో పుట్టడం అంటే అజ్ఞానంలో పుట్టాం. అజ్ఞానం అంటే భగవంతుడు అనేటువంటి కాన్షియస్నెస్, భగవంతుడు అనేటువంటి చేతనే లేకుండా మనం పుట్టేశాం. సో ఇలాంటి ఒక పరిస్థితుల్లో పుట్టినటువంటి మనము ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి ఉంటుంది? ఎందుకంటే పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు మనకి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మాట్లాడట్లేదు. పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులకే తెలియదు భగవంతుడు ఎవరు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చారు అనేటువంటి విషయం తెలియదు. మనిషి పుట్టినప్పటి నుంచి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణను పెంచుతున్నారు తల్లిదండ్రులు. అందుకనే పుట్టినటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికత అనేటువంటిది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అయితే పుట్టినప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక, పుట్టకముందు వాళ్ళు ఆత్మస్వరూపులు కదండి. పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఈ భౌతిక లోకానికి వచ్చేసారో మాయా అనేటువంటిది భౌతిక లోకంలో రాగానే స్టార్ట్. అందుకనే మనం ఎప్పుడు మొదలు పెట్టాలండి ఆధ్యాత్మిక సాధన? శిశువు గర్భంలో ఉన్నప్పుడే మొదలు పెట్టాలి ఆధ్యాత్మిక సాధన. పుట్టిన తర్వాత కూడా కాదు, పుట్టక ముందు నుంచే ఆధ్యాత్మిక సాధన మొదలు పెట్టాలి. ప్రహ్లాదుడు ఎప్పటి నుంచి విన్నాడు? 5 సంవత్సరాలు. అయాదు కడుపులో ఉన్నప్పుడు నారదు ముందు చెప్తుంటే వినేశారు. మరి సుఖదేవ గోస్వామి ఎప్పటి నుంచి ఉన్నారు? సుఖదేవ గోస్వామి 12 సంవత్సరాల పాటు గర్భంలో భాగవతాన్ని వింటూ గర్భంలో ఉండి విన్నారు. అందుకనే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ముక్కుపక్షులుగా ఉన్నారు. అదే మనం పుట్టిన తర్వాత మనం ఆధ్యాత్మిక సాధన వాడికి నేర్పుదాములే అని అనుకుంటే పుట్టంగానే మాయ ఆవహించేస్తుంది. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే భాగవతం వినడం మొదలు పెట్టాలి.
గర్భంతో ఉన్నప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ భాగవతాన్ని వింటే పుత్రుడు ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి వాళ్ళలో ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతాడు, వాడికి ఆత్మజ్ఞానం వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, మనము అవిద్యలోకి నెట్టేస్తున్నాం మనం పుత్రుల్ని. అవిద్యలోకి నెట్టినప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆధ్యాత్మిక సాధన అంటున్నారు ఇక్కడ? సో సాధ్యం కాదు. సో మనము భౌతికంగా కూరుకుపోయి ఉన్నాము. పుట్టినటువంటి వ్యక్తికి పుట్టగా అసలు ఏడవడు, మనం కొట్టి మరీ ఏడిపిస్తాం కదండి. సో ఎప్పుడైతే మనం కొట్టి మరీ అంటే అది యాక్చువల్గా ఆ కొట్టి ఏడిపించడం అనేది ఎక్కడ ఏదైతే ఉందో అప్పుడు అది మాయలోకి తీసుకురావడం అనమాట పిల్లాన్ని. ఏడవకుండా ఉన్నంతసేపు వాడికి ఇతర జన్మలు, పూర్వజన్మలు కూడా గుర్తుంటాయి. ఏడవకుండా ఉన్నప్పుడు వానికి ఇంకా మాయ ప్రభావం తాకలేదు అన్నట్టు. ఎప్పుడైతే మాయ ప్రభావం తాకుతుందో అప్పుడు ఏడవటం స్టార్ట్ చేస్తాం. సారీ, మనమేమో కొంతసేపు ఏడవకుండా ఉంటేనే నయం. మనకేమో భయం, పిల్లాడు పుట్టాడు ఏడవలేదు, బతుకున్నాడా చచ్చాడా ఏదో అయిపోయింది అని చెప్పేసి కొట్టి గిల్లి గిచ్చి ఏడిపించేస్తాం. కానీ ఆ కొద్ది క్షణం ఉంది చూసారా, ఏడవకుండా పుట్టిన తర్వాత ఉన్న క్షణం, అది యాక్చువల్ సమయం ఆ శిశువుకి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సమయం. కానీ ఆ సమయాన్ని మనం భౌతికంగా మార్చేస్తాం, అంటే పుట్టుకతోనే పిల్లాన్ని భౌతికంగా మార్చేస్తాం. మళ్ళీ వాడికి చూపించేటువంటి కంపారిజన్స్, పక్కింటి వాళ్ళకి మన ఇంటికి మధ్య ఉన్న తేడాలు, మన రిచ్నెస్లు, మనం వాడికి కొనిపించేటువంటివి, వాళ్ళ మిత్రులు ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే దానికి డబల్ కొనిపెట్టడం, ఇవన్నీ కూడా ఏంటి అని అంటే మనిషిని భౌతికంగా దించేయటం, పతనం చేయడం అనమాట మనిషిని. సో ఒక్కసారి కూడా భగవంతుడు నామాన్ని తీరు. అందుకనే చిన్న వయసు నుంచే పిల్లల్ని భక్తిలో పెంచాలి. సో భక్తిలో పెంచినప్పుడు అది వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడుతుంది. వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళే దిశగా వాళ్ళ ప్రయాణం అనేది ఉంటుంది. వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి అనేటువంటిది తెలుసుకున్న విధంగా వాళ్ళ యొక్క జన్మ ఉంటుంది అనమాట. సో కానీ మనకు ఆ గమ్యం అనేటువంటిది ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేకుండా అయిపోయింది మనకి. సో ఇక్కడ ఈ మనసు అదే అంటుంది అనమాట, నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలియదు, నేను ఉంటున్నటువంటి ఇల్లు ఎవరిదో తెలియదు, నేను అనుభవిస్తున్నటువంటి ఈ సుఖ సౌఖ్యాలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు, ఈ ప్రకృతి ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చాను అనుభవిస్తున్నాను. మరి నాకు గోత్రము లేదు, కులము లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, మరి నా పరిస్థితి ఇది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే చదువు మాతాజీ, అయిపోయింది కదా 35. ఏతే సఖాయ సఖ్యో మే, నాగోయం పాలయన్ పురిం. రామకృష్ణ రామకృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. అనుపమ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. మానవనీయుడ, నా వెంటనున్న ఈ పురుషులు స్త్రీలు నా సకులుగా తెలియపరుచున్నారు. ఎల్లప్పుడూ మేలుకొని ఉండి ఈ సర్పము నేను నిదురించుచున్నప్పుడు కూడా ఈ పురమును రక్షించును. నేను ఇంత మాత్రమే ఎరుగుతును, కానీ ఇంతకు మించి ఎరుగను. సర్పం అంటే ఏం చెప్పారండి ఇంతకు ముందు, గుర్తుందా? మనస్సు, మనస్సు, పీల్చే గాలి, గాలి వాయు. ఇంతకు ముందు సర్పంతుడు చెప్పాడు సర్పము వాయువుని పీల్చుకునే బ్రతికేస్తుంది. సో దానికి ఏమి తిండి లేకపోయినా కొంతకాలం ఓన్లీ గాలితో బ్రతికేస్తుంది, మనం బతకలేము అట్లా. అందుకనే మన ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని సర్పంతో పోల్చారండి ఇంతకుముందు. సో ఇక్కడ ఏం చెప్పిందండి ఈమె, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఇంద్రియాలు, ఇంద్రియార్థాల గురించి మాట్లాడుతుంది. అంటే మనసు మాట్లాడుతుంది ఇంద్రియాల గురించి, ఇంద్రియార్థాల గురించి మాట్లాడుతుంది. వీళ్ళందరూ నాకు సకులుగా ఉన్నారు, కానీ ఎప్పుడు అంటే మనం నిద్రలో కూడా శ్వాస అనేది ఉంటుంది, మన శ్వాస ఆగినటువంటి క్షణం అనేది ఉండదు. అదే చెప్తుంది అన్నమాట ఇక్కడ, ఈ సర్పము నేను నిద్రించినప్పుడు కూడా ఈ పురమును రక్షించును అని చెప్తుంది. పురము అంటే
నేను నిద్రిస్తున్నా కానీ నా శరీరం మాత్రం ఎందుకు జీవ రక్షింపబడుతుంది అని అంటే ఈ సర్పం వల్ల రక్షించబడుతుంది అని చెప్పి సర్పం అంటే గాలి అంటే ప్రాణవాయువు ఈ ప్రాణవాయువు ఎప్పుడు కూడా ఉండడం వలనే ఈ శరీరం అనేటువంటిది ప్రాణంతో ఉంటుంది భాష్యము పదునొకండుగురు పురుషులను గుర్చి వారి పత్నులను గుర్చి పన్నగమను గుర్చి పురంజనుడు యువతని అడిగి ఉండెను వారిని గూర్చిన వివరములను ఆమె కొద్దిగా పసుగుచున్నది తన చెంతనున్న పురుషులను గుర్చి స్త్రీలను గుర్చి పన్నగమను గుర్చి ఆమెకు పూర్తిగా తెలియదు గతమును తెలిపినట్లు ఆ సర్పము జీవుని ప్రాణశక్తి అయి ఉన్నది దేహము మరియు ఇంద్రియములు అలసిపోయి పనిచేయినప్పుడు కూడా ప్రాణశక్తి పనిచేయుచుండెను గాఢ నిద్ర యందు కూడా ప్రాణశక్తి అనడి పన్నగము మేలుకొని ఉండును కనుకనే నిద్ర యందు స్వప్నమును కలుగుచుండెను జీవుడు భౌతిక దేహమును ధరించినప్పుడు కూడా ప్రాణశక్తి చెరుపు లేక ఉండి వేరొక దేహమునకు ప్రయాణించును దానికే పునర్జన్మం అని పేరు దేహ మార్పునే మనము మృత్యువని పలుకుచుందము నిజమునకు మృత్యు అన్నది లేదు ప్రాణశక్తి ఆత్మతో పాటుగా ఎల్లప్పుడూ నిలిచి ఉండును నామమాత్ర నిద్ర నుండి ఆత్మ మేల్కొచ్చినంతనే తన పదనకొండుగురు మిత్రులను అనగా నానావిధ కోరికలతో పాటుగా ఉన్న ఇంద్రియములను గాంచగలదు కనుక ప్రాణశక్తి అన్నది ఎల్లప్పుడూ నిలిచి ఉండును మనము నిద్రించే సమయమును కూడా దేహం నందు ప్రసరించు వాయువును భక్షించుచు పన్నగము జీవించు ఉన్నదని శ్వాసక్రియ ద్వారా తెలుసుకొనవచ్చును దేహము నందలి వాయువు శ్వాస రూపమును ప్రదర్శితమగును శ్వాస ఉన్నంత వరకు మనిషి జీవించి ఉన్నాడని మనం ఎరుగవచ్చును స్థూల దేహము నిద్రించి ఉన్నప్పుడు ప్రాణశక్తి సచేతనముగా ఉండి దేహమును రక్షించును ఈ విధముగా పన్నగము సజీవముగా ఉండి దేహ పోషణార్థము వాయు భక్షణము చేయుచున్నట్లుగా వర్ణితమైనది హరే కృష్ణ ప్రభుజీ ఓకే మాతాజీ సో ఇంతకు ముందు చెప్పారు కదండి ఈ మనసుకి ఎంతమంది సేవకులు ఉన్నారు 11 మంది సేవకులు ఉన్నారు ఈ 11 మంది సేవకులకి మళ్ళీ ఎంతమంది భార్యలు ఉన్నారు సో వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు వీళ్ళందరూ నన్ను రక్షించట్లేదు సో రక్షిస్తుంది ఎవరు అని అంటే ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి నేను నిద్రిస్తున్నా కానీ నన్ను రక్షిస్తూ ఉంది అనేటువంటి విషయం చెప్పారు సో ఆ ప్రాణశక్తే పన్నగము అంటే సర్పంతో పోల్చారనమాట దిష్ట్యా గతోసి భద్రంతే కామ్యాన్ కామన భీప్సతే నభీప్ససే ఉద్వహిష్యామి తాం స్తేహం ఉద్వహిష్యామి తాం స్తేహం స్వబంధుభిరరింధమా హరే కృష్ణ ప్రభుజీ శత్రు సంహారక నీ విచ్చుటకు అరుదించుటకు నిక్కముగా నా భాగ్యమే నీకు సమస్త శుభములు కలుగుగాక నీవు ఇంద్రియ తృప్తి వాంఛను కలిగి ఉన్నావు నేను నా సకులు అన్ని విధములు నీ కోరికలను తీర్చుకుటకు సాయశక్తుల యత్నింపుము మనసు ఆ విధంగా మనల్ని వశపరుచుకుంటుంది మనసు అంటుంది నా కంట్రోల్లో ఇంద్రియాలన్నీ ఉన్నాయి నేను ఎట్లా చెప్తే అట్లా నా ఇంద్రియాలన్నీ వింటాయి నీకేం కోరిక ఉందో చెప్పు ఆ కోరికను నేను తీర్చేస్తాను అంటుంది సో ఆత్మ ఆ విధంగా పతనం చెందుతుంది సో ఇక్కడ అదే చెప్తుంది ఇక్కడ స్త్రీ కూడా ఓకే నాకు సేవకులు ఉన్నారు ఆ సేవకులందరినీ కూడా నేను ఉపయోగించి నీకు కావాల్సినటువంటి ఇంద్రియ తృప్తి చేయడానికి నేను ఉపయోగపడతాను అనే పురంధరుడికి చెప్తుంది పురంజనుడికి చెప్తుంది చదవండి మాత్రం భాష్యం ఇంద్రియ భోగార్థమే జీవుడు ఈ భౌతిక జగత్తునకు వచ్చి చేరును స్త్రీ రూపమున ప్రతీకమయ్యడి అతని బుద్ధి సత్యానుసారము ఇంద్రియ తృప్తిని బడగుటకు అతనికి తగిన మార్గదర్శనము చేయగలదు కానీ నిజమునకు బుద్ధి అన్నది పరమాత్ముని నుండియే అంటే దేవదేవుని నుండియే కలుగగలదు ఈ భౌతిక జగత్తునకు వచ్చినట్టి జీవునకు ఆ దేవదేవుడే సంపూర్ణమైన సౌకర్యము నొసగువాడై ఉన్నాడు ఈ విషయమున భగవద్గీత 2.41 యందు ఇట్లు తెలుపబడినది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన
బహు సాకాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. జీవుడు ఆధ్యాత్మికానుభూతి యందు పురోగమించినప్పుడు భగవత్ సేవయే అతని ఏకైక లక్ష్యముగా నుండును. ఇతరమగు ఎట్టి భౌతిక ఆధ్యాత్మిక కర్మలను అతడు పట్టించుకొనడు. పురంజనుడు సామాన్య జీవునికి ప్రాతినిధ్యం వహించగా ఆ యువతి సామాన్య జీవునికి బుద్ధికి ప్రతీకమై ఉన్నది. వారు జతకూడినప్పుడు జీవుడు ఇంద్రియ తృప్తి ఎందు నెలకొనగా అతని భోగార్థము బుద్ధి సమస్త సదుపాయములను ఏర్పరచును. ఆ విధముగా జీవుడు మానవ జన్మలో ప్రవేశించినంతనే కుటుంబము దేశము ఆచారముల వంటి వానిచే బంధితుడగును. ఇవన్నీయును భగవన్మాయచే కలుగజేయబడును. అంతటా దేహాత్మ భావనలో జీవుడు ఇంద్రియ తృప్తికే తన శక్త్యానుసారము బుద్ధిని ఉపయోగించును. హరే కృష్ణ. సో మనం ఇంద్రియ భోగార్థం వస్తాం, ఈ భౌతిక జగత్కి ఎందుకు వస్తాం? మనము కోరికలను తీర్చుకోవడానికి వస్తాం మనం. సో అలా మనము కోరికలను తీర్చుకోవడానికి వస్తాం కాబట్టి మన ఇంద్రియ తృప్తికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఈ స్త్రీ చేస్తుందన్నమాట. సో అలా మనకి మనం ఒకవేళ కనుక బుద్ధిని కనుక కంట్రోల్లో పెట్టగలిగితే అది ఎలా ఉండాలి? వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు భగవంతుడు. మన భగవద్గీతలో వ్యవసాయాత్మిక బుద్ధి అన్నారు. అంటే ఎలా అంటే దృఢమైనటువంటి అంటే స్థిరమైనటువంటి ప్రయోజనం కోసం దృఢంగా ఉండగలగాలి, అది వ్యవసాయాత్మిక బుద్ధి అంటే. సో అలా ఉన్నప్పుడు అలా ఉండకపోతే మన బుద్ధి అనేక విధాలుగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ ఎంజాయ్మెంటు ఈ ఎంజాయ్మెంటు ఆ ఇంద్రియాలు ఇంద్రియాలతోటి అన్ని రకాల ఇంద్రియాలతోటి అన్ని రకాల ఇంద్రియార్థాలని ఎంజాయ్ చేయాలి అనేటువంటి భావనలోకి మన మనసు వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా ఒకటే లక్ష్యమై ఉండాలి, అదే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే. సో ఒకటే లక్ష్యం కనుక ఉంటే ఆ లక్ష్యం కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ అన్నటువంటి భావనలో కనుక ఉంటే అప్పుడు మనం ఈ విధంగా పతనం చెందేటువంటి అవకాశం ఉండదు. లేదు అంటే అనేక రకాలుగా అనేకమైనటువంటి గమ్యాలు మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. దేహాత్మ భావనే దీనికి కారణం. పురీం నవ ముఖీం విభో వయోపనీతాన్ గృహ్ణానః కామభోగాంశతం సమాః రామారావు ప్రభుజీ చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. స్వామి, అన్ని రకములకు ఇంద్రియ భోగమును అనుభవించు రీతిగా నీ కొరకై ఈ నవద్వారపురమును ఏర్పాటు చేసిటిని నీవిచట శత సంవత్సరములు వసింపవచ్చును. నీ ఇంద్రియ భోగార్థము సమస్తమును వసగిద్దను. ఓకే, సో చెప్తుందన్నమాట నవద్వారపురం ఇచ్చేస్తాను నీకు, నవద్వారపురంలో ఉండు ఎంజాయ్ చేసుకో 100 సంవత్సరాల పాటు అని చెప్తుంది. ఏంట నవద్వారపురం? శరీరం. సో జీవుడు ఆ విధంగా శరీరంలోకి వచ్చి పడ్డాడు అనమాట. నెక్స్ట్ భాష్యము. ధర్మార్థ కామ మోక్షణ ద్వారా సంప్రాప్తి హేతమహం అని చెప్పబడినది. ధర్మము అర్థము కామము అంత్యమున మోక్షమనిడి చతుర్విధ పురుషార్థి ప్రాప్తికి భార్యయే హేతువు. పురుషుడు భార్యను పొందుచున్నాడు అనచో ముక్తి పదమున సహాయముడు సహామిను బడుచున్నాడనే అర్థము. జీవితారంభమున బ్రహ్మచారిగా శిక్షణను బడిసి అతడు తదనంతరము తగిన కన్యను వివాహమాడి గృహస్థ జీవనమున ప్రవేశించును. గృహార్థి జీవనమున అతడు తగిన శిక్షణను బడిసినచో ఆహారము నిద్ర భయము మైథునమనిటి సమస్త కార్యములను చక్కగా నిర్వహింపగలడు. అనగా విధి నియమానుసారము నిర్వహింపగలిగినచో సమస్తము దాని ఎందు కలదు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ మనం ఒకటి విషయం మనం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, గృహస్థ జీవనంలోకి వ్యక్తి వెళ్తున్నాడు అని అంటే మామూలుగా అయితే మనం ఈ భౌతిక లోకంలో మనకి ఆధ్యాత్మికమైనటువంటి కొంచెం కూడా నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనిషి ఎప్పుడైతే గృహస్థ జీవనంలోకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు పతనం చెందేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే భార్య కోరికలను తీర్చడం కోసం మనిషి భౌతికంగా ఇంకా ఎక్కువ కష్టపడాలి.
సో ఇంకా ఇంకా ఎక్కువ కష్టపడి మనిషి భౌతికంగానే నియుక్తం అయిపోయి ముక్తి మార్గాన్ని కంప్లీట్ గా వదిలేసేటువంటి ప్రమాదం ఉంది. కానీ మనం శాస్త్రాల్లో చూస్తే వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ముక్తిని పొందారు. ఎప్పుడు పొందారు, ఎవరు పొందారు, మరి వాళ్ళ యొక్క గృహస్థ జీవనం ఎలా ఉంది అనేటువంటిది మనం స్టడీ చేయాలి. అప్పుడు మనకు గృహస్థ జీవనాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటే మనం ముక్తిని పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. యాక్చువల్గా బ్రహ్మచర్య వ్రతం పాటించేటప్పుడు మనిషి విద్యని అభ్యసిస్తాడు, అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందడమే బ్రహ్మచర్య వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం బ్రహ్మచారిగా ఉన్నంతకాలం. మరి యుక్త వయసుడు అయిపోయిన తర్వాత మనిషికి ఇంద్రియ కర్మలు స్టార్ట్ అవుతాయి, ఇంద్రియాలు ప్రేరేపిస్తూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో బ్రహ్మచారిగానే నేను ఉండిపోవాలి అని చెప్పేసి ఇంద్రియాలన్నింటినీ కూడా బలవంతంగా కనుక నిరోధించాడు అనుకోండి, ఏదో ఒకరోజు పతనం అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా ఉండకూడదు అని అంటే గృహస్థ జీవనం అనేటువంటిది అవసరం. మరి గృహస్థ జీవనంలోకి వచ్చింది ఎందుకు అంటే ఇంద్రియ పోగు చేయడానికి కాదు, ఇంద్రియాల యొక్క కోరికలను నియంత్రించడం కోసం. ఇంద్రియ భోగం వేరు, ఇంద్రియాల కోరికలను నియంత్రించడం వేరు. అంటే నియమబద్ధంగా ఇంద్రియాలకి ఇంద్రియాలతో కోరికలను తీర్చుకోవడము అనేటువంటిది గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి, ఒక వ్యక్తి భార్యని ఎంచుకునేటప్పుడు ఎలాంటి స్త్రీని భార్యగా ఎంచుకోవాలి అని అంటే ఆ స్త్రీ మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడేటువంటిది అయి ఉండాలి. అంటే ఒక అడుగు ముందుకేయాలి మనం ఆధ్యాత్మికంగా ఆ స్త్రీ సాంగత్యంలోకి వచ్చాక. ఇప్పుడు చూడండి, కపిల భగవానుడి తల్లి దేవహుతి కర్దమముని వివాహం చేసుకోవడం వల్ల కపిల దేవహుతి ఆయన్ని ఆ కోరిక తీర్చు ఈ కోరిక తీర్చు అని చెప్పేసి అని ఉన్నట్లయితే కనుక కర్దమముని పరిస్థితి ఏమైపోయి ఉండేది, పతనం చెంది ఉండేవాడు. కానీ దేవహుతి కర్దమమునికి ఎన్ని రకాలుగా సహాయం చేసిందండి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి. తన అందాన్ని కోల్పోయింది, తన ఐశ్వర్యాన్ని కోల్పోయింది, తన శరీరం ముడతలు పడిపోయింది, చిక్కి చివరికి అస్థిపంజరంలా తయారైపోయింది. విశ్వసుందరి అయినటువంటి దేవహుతి చివరికి తనను చూసి తానే అసహించుకునేలా మారిపోయింది. ఎందుకు అలా మారిపోయింది, భర్తకి సేవ చేసింది. భర్త ఏం చేశాడని సేవ చేసింది, భర్త ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాడని సేవ చేసింది. ఇది ఒక గృహస్థ జీవితంలో ఉన్న ఒక భర్తకి భార్య అందించాల్సినటువంటి సహకారం. ఎప్పుడైతే భార్య ఈ విధంగా సహకరిస్తుందో భర్తకి, అప్పుడు భర్త ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడు. ఎప్పుడైతే భర్త ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాడో అలాంటి ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేసి సేవ చేసినటువంటి స్త్రీ ఆధ్యాత్మిక సాధన లేకపోయినా కానీ ముక్తి. సో అందుకనే కర్దమముని భార్య దేవహుతి కూడా వైకుంఠానికి వెళ్ళింది కర్దమమునితో పాటు. సో అది అంటే ఇప్పుడు గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఒకళ్ళకి ఒకళ్ళు ఆధ్యాత్మిక సాధనలో తోడ్పడటం కోసం గృహస్థ జీవనం, అంతేకాని ఇంద్రియ భోగం కోసం కాదు. ఇమాం త్వమధితిష్టస్య అసంపరాయాభిముఖం అసంపరాయాభిముఖం అస్వస్థన విధం పశుం మైథున సుఖమును గూర్చి గాని ఇహ పరములలో జీవితం ఎట్లు అనుభవించవాలన్నటి విషయమును గాని ఎరుగని వారులతో నేనెట్లు జత కూడగలను, అట్టి మూర్ఖులు ఇహ పరములలో ఇంద్రియ భోగ విధానమును ఎరగని కారణమున పశుతిలులై ఉన్నారు. అంటే జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఇంద్రియాలను ఏ విధంగా ఎంజాయ్ చేయాలి, అంటే రెగ్యులరైజ్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. అంటే ఎంతవరకు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఇష్టమైంది కదా అని చెప్పేసి స్వీట్ని ఎక్కువ తింటే ఏమైపోతుందండి, ఏదో ఒక ఆరోగ్యపరమైనటువంటి ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఏదైనా ఒక కూర బాగా నచ్చిందని మనం గొంతు దాకా తినేసామనుకోండి ఏమవుతుంది, అజీర్తి చేస్తుంది. సో అలా చేయకూడదు అనమాట, అంటే నియమబద్ధంగా చేయాలి ఏదైనా సరే. సో అలా మనకి అనుభవించడానికి ఉంది కదా అని చెప్పేసి లిమిట్ లేకుండా అనుభవించడము అనేటువంటిది
తప్పు. సో అలా జీవితాన్ని ఎలా గడపాలో, నియమబద్ధంగా ఎలా ఇంద్రియాలను ఉపయోగించాలో తెలియనటువంటి, ఇంద్రియ భోగ విధానంను ఎరగనటువంటి పశువులే ఉన్నారు ఈ లోకంలో అనేటువంటి విషయం. ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఉన్న కారణమున నానా విధములకు జీవన స్థితులు నెలకొని ఉన్నవి. నీచ జీవజాతుల్లో అంటే వృక్షజాతులందు మైథ్రంసక పద్ధతి లేదు. ఉన్నత జీవజాతులలో మైథ్రంసక విధానం ఉన్నప్పటికీ పశువులు మరియు కీటకముల వంటివి మైథ్రసుకము ఏ విధంగా అనుభవించవలనో ఎరుగజాలో. కానీ మానవ జన్మ ఎందు దానిని గూర్చిన సంపూర్ణ జ్ఞానము లభించగలదు. కొందరు నామమాత్ర తత్వవేత్తలు మైథ్రసుకమును ఏ విధంగా అనుభవించాలనే విషయమును గూర్చి మార్గదర్శనము చేయుచుందురు. దీని కొరకే కామశాస్త్రం అనే శాస్త్రము కూడా ఉన్నది. మానవ జీవితం బ్రహ్మచర్యము, గార్హస్యము, వానప్రస్థము, సన్యాసము అనే నాలుగు విభాగములు కలవు. ఒక గృహస్థాశ్రమం తప్ప ఇతర ఆశ్రమంలో మైథ్రసుకము అనుమతింపబడదు. బ్రహ్మచారికి మైథ్రసుకము నిషేధింపబడినది. వానప్రస్థుడు దాన్ని స్వచ్ఛందముగా విరమించియుండును. ఇక సన్యాసి పూర్తిగా విరాగియుండును. లౌకికులు గృహస్థ జీవనమునందు మీకు అభిరుచి కలిగిన వారు కనుక బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాస జీవనమును పాటించరు. అనగా మానవుడు భౌతిక భోగం వైపునకే మృగు చూపియుండును. నిజమునకు జీవులందరూ భోగాభిలాష పరాయణులే. మైత్రసుకం అనుమతింపబడిన కారణమున గృహస్థ జీవనమని వారు కోరియుందురు. పశువులు కూడా మైత్రసుకం అనుభవించుండగా బ్రహ్మచారి, వానప్రస్థుని, సన్యాసి అట్టి సుఖమును త్యజించిందురు. అందువలన అట్టి ఆశ్రమ స్థితులు పశు జీవనము కనను హేయమైనవని కామ్యకర్మరతులు భావించరు. కనుకనే వారు ఆధ్యాత్మిక జీవన ఆశ్రమములను యవగించుకుందురు. హరే కృష్ణ. ఓకే, సో ఇప్పుడు మనం చెప్పుకునేది చెప్తున్నా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఓకే, నానా విధమైనటువంటి జీవన స్థితుల్ని అవన్నీ కూడా పొంది ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఏ విధంగా ఇంద్రియాలని రెగ్యులరైజ్ చేసి అనుభవించాలి అనేటువంటి విషయం తెలియదు. సో అంటే ఉత్తమ జన్మ వచ్చినటువంటి మనలాంటి వాళ్ళకి అవి తెలుస్తాయి. ఇలా అధమ జన్మలు అంటే జంతు జీవితము లేకపోతే వృక్ష జీవితము వస్తే వాటికి వాటి యొక్క చేతనం తక్కువగా ఉంటుంది, వాటికి ఈ జ్ఞానం అనేది రాదు. కానీ మనకుంది ఆ జ్ఞానం. కానీ మనం కూడా ఏదైనా సరే అన్లిమిటెడ్గా ఎంజాయ్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, మనం కూడా పశువుల స్థితిలోనే ఉన్నట్లు, పశువుల స్థాయిలోనే ఉన్నట్లు. అంటే మానవుడు భౌతిక భోగం వైపుకు మొగ్గు చూపకూడదు. ఒకవేళ చూపితే సో పశువులకి మనకి తేడా లేదన్నమాట. అందుకని మైథున సుఖాన్ని అనుభవించుచుండగా బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి అయినటువంటి వాళ్ళు ఈ మైథున సుఖానికి దూరంగా ఉంటారు. ఓన్లీ గృహస్థుడికే మైథున సుఖం అనేది అనుమతించబడింది. సో ఈ గృహస్థుడు కూడా మైథున సుఖాన్ని ఏ విధంగా అనుభవించాలంటే రెగ్యులరైజ్ చేసి ఓన్లీ పిల్లల కోసం మాత్రమే. సో ఆ విధంగా ఉండాలి అని చెప్తారు. ఓకే, ఆపుదాం మొత్తం ఈ రోజుకి, ఎట్లా మిగిలింది, 9 అయిపోయింది. అలాగే ప్రభుజీ, అందరు ఉన్నారు కదా ప్రభుజీ, ఒకసారి టైమింగ్స్ ఒకసారి మీరు ఏమన్నా అడుగుతారా అంటే అడగండి. టైమింగ్స్ ఓకే కదండి అందరికి, 8 నుంచి 9 గంటలకి? ఓకే ప్రభుజీ, లాస్ట్ అడుగుదాము మొత్తం. మీరు ఓకే ప్రభుజీ, మీరు సమ్మరైజ్ రికార్డ్ చేసి పెట్టండి మాతాజీ, సమీష్ మాతాజీ. ఓకే ప్రభుజీ.